తారీఖు జీతం ఎక్కడ అని చెప్పి దాదాపు నాలుగు రెండేళ్లు రాసినట్టున్నా. ఇప్పుడు ఎందుకు రాయలేదు? సాక్షి రాసింది. నాలుగు రోజులు పోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి తెలుస్తుంటది. ఇప్పుడు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల నుంచి డబ్బులు వస్తూ ఉంటే గనక ఒక ప్రాబ్లం అయిపోతుంది. వీళ్ళు ఏమవుతున్నదంటే, కేంద్రాన్ని నేను అనుకోవడం ఏమవుతున్నదంటే, సాధారణంగా కేంద్రము మోడీ వచ్చిన దగ్గర నుంచి ఒక సిస్టంలోకి తీసుకొచ్చేసింది. ఎట్లా పడితే అట్టలేదు. నువ్వు పోలవరం అంటే పోలవరం అకౌంట్లోనే డబ్బులు పడతాయి. ఆ ఎన్డీఆర్ఎఫ్ అంటే ఈ పునరావాసం వీటికంటే అందులోనే డబ్బులు పడతాయి. అంతేగాని ఎట్ట పడితే అట్టగా చేయడానికి వీలుండదు. పోనీ వీళ్ళు సంపాదించుకుందామంటే ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అట్లాంటివి ఇప్పుడు లేవు వీళ్ళ చేతుల్లో. అయితే గీతే మందు మీద ట్యాక్స్ లేదంటే గనక ఈ సెస్సుల రూపంలో పెట్రోల్ మీద వేసేటటువంటివి ఉంటాయి. అవి పెద్దగా భారీ ఎత్తున వచ్చేటట్టు నిధులు డైవర్షన్ చేసుకునే అవకాశం లేదా? ఒక దానికి సంబంధించిన నిధులు ఇంకో దానికి వాడుకోవడం, ఇంతకుముందు జగన్ గారి మీద అదే కదా ఆరోపణ, అభివృద్ధికి సంబంధించిన నిధులు అన్ని సంక్షేమానికి వాడేశారని. మామూలుగా వీళ్ళు మాట్లాడతారంతే. అయ్యి అట్లా సాధ్యమై ఉంటే గనక జగన్ అప్పులు ఎందుకు చేయడం? మరి అభివృద్ధి డబ్బులు సంక్షేమానికి వండించండి, అప్పు ఎందుకు చేయడమేక? అవన్నీ ఇప్పుడు ఇరిగేషన్ కేటాయించింది అంటే బడ్జెట్ లో ఒకదానికి కేటాయించి ఇంకో దానికి చేయడం అనేది కామన్. అది రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు. ఇప్పుడు కేంద్రం కరెంటు కోసం అని ఇచ్చింది, కరెంటుకే ఖర్చు పెట్టాలి, లేకపోతే డబ్బులు బిల్లు నువ్వు బిల్లు చూపెట్టాలి, మిగతా డబ్బులు రిలీజ్ చేస్తుంది. దీని నిన్న